నటీనటుల వివాహంపై ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి, కానీ వారి పెళ్లి విషయంలో వచ్చినవన్నీ నిజాలు అని చెప్పలేం, అలా అని అబద్ధమని కూడా చెప్పలేం. తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు పొందిన తమన్నా తన అందాలతో ఎప్పటికీ కుర్రకారులకి చెమటలు పట్టిస్తుంది. తన కరియర్లో పెద్దగా సినిమాలు హిట్స్ లేకపోయినా వరుస ఆఫర్స్తో దూసుకుపోయింది. అందం అభినయంతో పాటు డాన్స్ కూడా అద్దరగొడుతుంది. ఈ మధ్య కాలంలో ఆమెకు ఆఫర్స్ తగ్గినా కానీ సినిమాలు, స్పెషల్ సాంగ్స్తో టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. ఈ మధ్య కాలంలో షూటింగ్స్కి బ్రేక్ దొరకడంతో మాల్దీవ్ పర్యటనకు వెళ్లిన ఈ మిల్కీ బ్యూటీపై నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమన్నా కుటుంబ సభ్యులు వరుణ్ని కూడా వెతికారంటూ సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండస్ట్రీలో ఆమె పెళ్లి విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంలో తన పెళ్లి రూమర్స్పై తమన్నా స్పందించింది. ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన ప్రశ్నలు, వివాహం తప్పకుండా చేసుకుంటా కానీ ఇప్పుడు కాదని, నా పెళ్లి చూడాలంటే ఇంకా 2 సంవత్సరాలు వెయిట్ చేయాలని, ప్రస్తుతం అయితే చేసుకునే ఆలోచనే లేదని, కెరీర్ పైనే దృష్టి పెడుతున్నానని చెప్పుకొచ్చింది. మాల్దీవులకి పర్యటన వెళ్లిన ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో పెళ్లి విషయానికి సంబంధించి వార్తలు వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా గనీ మూవీలో స్పెషల్ సాంగ్తో మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి వచ్చే సినిమాల్లో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ అయితే వస్తోంది.